రాయలసీమలో కొంతమంది మూర్ఖులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు టీడీపీలో చేరతాం అనుకుంటున్నారు. అక్టోబర్ 1 వరకు వెయిట్ చేయండి. ప్రపంచ శాంతి సభ బిలియనర్స్ రావడం మీరు చూస్తారు కళ్ళతో. ఇప్పటికే అనేకులు కన్ఫర్మ్ చేశారు. 100 బిలియన్ డాలర్స్ అంటే 8 లక్షల కోట్లు తీసుకురావడం మీరు చూస్తారు. చివరగా మోదీ గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చారు, అది కూడా మీరు రాసుకోండి. మా వెబ్సైట్ కు వెళ్ళి మోదీ గారు ఇచ్చిన పర్మిషన్, దానికి రూపాలా గారు హోస్ట్ చైర్మన్, అమిత్ షా గారు గెస్ట్ ఆఫ్ ఆనర్, మోదీ గారు చీఫ్ గెస్ట్. చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంటే లేదు. ఈ దొంగ ఓ 2-3 ఛానళ్లు ఏదో 1-2 ఛానళ్లు మోదీ వెయిట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గురించి. 4 సంవత్సరాలు మీరు కలొద్దన్నాను. నేను అమిత్ షా గారితో చెప్పాను, మోదీ గారితో చెప్పాను, రూపాల గారితో చెప్పాను. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ మిమ్మల్ని మింగేస్తాడు అని. ఎందుకు మోదీ హిట్లర్ 2018లో చంద్రబాబు నాయుడు గారు నవీన్ పట్నాయక్ దగ్గరికి, స్టాలిన్ దగ్గరికి, రాహుల్ గాంధీ దగ్గరికి, మమతా బెనర్జీ దగ్గరికి, ఫరూక్ అబ్దుల్ దగ్గరికి, థ్యాంక్ యూ బ్రదర్, ఎవరిని వదిలేరు? ఈ యూపీ అఖిలేష్ దగ్గరికి సాల్ కప్పేశారు. సాల్ ఎంత? 1000 రూపాయలే కదా ఖర్చా. ఇప్పుడు అట చంద్రబాబు నాయుడు మరల గెలుస్తాడు, అటు కుప్పంలోనే ఆయన కూలిపోతాడు. ప్రజాశాంతి పార్టీ వచ్చింది, ఇంకా దానికి స్ట్రాటజీలు ఇప్పుడు మాట్లాడను. తెలంగాణలో భూస్థాపితం చేయమని 2018లో క్యాంపెయిన్ చేశాను కదా, భూస్థాపితం అయిపోయారా లేదా? ఎందుకు చంద్రబాబు నాయుడు 100 కోట్లు రుణమాఫీ చేస్తానన్నారు, చేశారా? లేదు. 1981 నుంచి ఎన్టీ రామారావు 83 వచ్చిన దగ్గర నుంచి మనం మద్దతు ఇచ్చావే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాలు పండిట్ని, నోరిప్పితే 40 సంవత్సరాలు అంటాడు. ఏడిది 6 లక్షల కోట్లు దోచుకోవడానికి 40 సంవత్సరాలా పట్టింది. మీరు రైతులకు రుణమాఫీ చేశారా చంద్రబాబు నాయుడు గారు? చేయలేదు కదా. క్యాపిటల్ సిటీ కట్టారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేరని నేను చెప్పా, ప్రజలు నమ్మలే. మరి మీరు కట్టారా 40 సంవత్సరాలు? నువ్వు అంతవరకు ఎందుకు? భాగాపురంలో నిన్న ముఖ్యమంత్రి గారు ఏదో ఇనాగ్రేట్ చేస్తే ఎయిర్పోర్ట్ కి మీరు అందరూ క్రిటిసైజ్ చేస్తున్నారు. బాబు మర్చిపోయారా మీ విమాన ఆశ్రయ మంత్రి ఎవరు? అశోక్ గజపతి నా శిష్యుడే కదా, అనేక మార్లు బ్లెస్సింగ్ తీసుకున్నాడు కదా. ఆయన ఎందుకు ఓపెన్ చేయలేదు? 15,000 ఎకరాల్లో ఓపెన్ చేస్తానని డబ్బాలు కొట్టారు కదా మీరును, అశోక్ గజపతి రాజు గారును. మరి 5 సంవత్సరాలు ఎయిర్పోర్ట్ చేయలేకపోయారు ఎందుకు?